పెద్దపల్లి జిల్లా గోదావరిగనిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విజేశారు. తెలంగాణలో కారు ప్రపంచం కొనసాగుతోందని పేర్కొన్నారు. పదకొండో డిసెంబర్ నాడు కాబోయే రామగుండం శాసనసభ్యులు ఈసారి హ్యాట్రిక్ విజయంతో మరి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్న సోమారావు సత్యనారాయణ గారు గౌరవనీయులు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సీనియర్ నాయకత్వం అంతా ఉంది. పేరు పేరున ఒకరి పేరు చెప్తే ఒకరి పేరు చెప్తుంటే మేము తింటారు, అందుకే చెప్తలేదు అనుకోకండి. సత్యన్న గెలుపు ఖాయమైపోయింది అనేదా తప్పనా? ఎందుకంటే నా ప్రాణాలు నడేసండి అన్న, నువ్వు గెలిచిపోయినావు అన్న, నువ్వు ఆల్రెడీ బ్రహ్మాండంగా ఉన్నది, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తున్నావు అంటే లేదు లేదు నువ్వు కంపల్సరీ ఒక్కసారైనా రావాలి అని పట్టుబట్టి ఈరోజు ఇంకా ఎలక్షన్కు 2 రోజుల ముందుందనగా కేవలం వారి కోసమే ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. సత్యన్న చాలా చాలా విఘ్నతతో చాలా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారంటే ఎన్నలేని గౌరవం, అందుకే వారిని ఆర్టీసీ చైర్మన్ గా కూడా నియమించి నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీని ముందుకు తీసుకుపోయే క్రమంలో వారి విలువైన అనుభవం, వారి విలువ రామగుండానికి ఒక మెడికల్ కాలేజు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా నేను తప్పకుండా ఇస్తా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ ప్రాంతంలో ఉండే మా నల్ల సూర్యులు వాళ్ళ పిల్లలందరికీ కూడా కలిసి చెల్లెళ్లకు తమ్ముళ్ళకు కూడా రాబోతా ఉన్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఈ ప్రభుత్వం పేదవారి ప్రభుత్వమా పెద్దవారి ప్రభుత్వమా ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళని అడుగుతా ఉన్నా నేను, అన్నం ముడికిందా లేదా తెలుసుకునేటందుకు ఒక మెతుకు ముట్టుకుంటే చాలా, లేదంటే మొత్తం కుండంతా కుండ లోపల చేయబెట్టాలన్నా పడతలేరు ఆయన మొగలతో పండిస్తారా? అప్పుడప్పుడు వండిపోయింది ఏం కాదు, నేర్చుకోవాలి నేను కూడా, నాకు కూడా రాదు. ఎందుకంటున్నా అంటే ఈ ప్రభుత్వంలో మేము రాహుల్ గాంధీ సీట్ ఇయ్యచ్చు, చంద్రబాబు నోటు ఇయ్యచ్చు, ఓట్లు ఎవరేయాలి మనమేనా? మరి మీరు ఆలోచించాలి. వాళ్ళు ఎవరో ఢిల్లీలో కూర్చున్నోళ్ళు, ఇంకొక ఆయన ఎవరో అమరావతిలో కూర్చున్నాయన, వాళ్ళు మన భవిష్యత్తును డిసైడ్ చేయాలనా? లేదా తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్ళు పోరాడి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తీసుకొని వచ్చిన కేసీఆర్ గారిని మనం కాపాడుకుందామా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు నేను చెప్తా ఉన్నా, సోమారావు సత్యనారాయణ గారిని మీరు కల్పిస్తే కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకుంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ వస్తుంది, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది, ఇక్కడ 100 పడగల ఆసుపత్రి వస్తుంది, వసంత నగర్ ఎయిర్పోర్ట్ మనం ప్రారంభించుకుంటాం, బ్రహ్మాండంగా ముందుకు పోయేదానికి విద్య ఉపాధి అవకాశాలు ఇక్కడ పెంచుకుంటాం.